హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో వాటి యొక్క ప్లేలిస్టింగ్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ఆ యొక్క వీడియోస్ అయితే చూడండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని సింబల్ని ట్యాప్ చేయండి. అలాగే మా యొక్క వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. చిన్న గమనిక, మన పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్పై వాట్సాప్ గ్రూప్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక వాట్సాప్ గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వాలనుకుంటే నేను చెప్పబోయే నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ ఈ యొక్క గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వగలరు. మొబైల్ నెంబర్ 9985608047. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ ఈ గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వగలరు. గ్రూప్ యొక్క గైడ్లైన్స్ని మీరు తప్పకుండా పాటించాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఎంఎస్ ఎక్సెల్లో ఆబ్జెక్ట్ అంటే ఏమిటి అనేది ముందుగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్ అంటే ఏమీ లేదు. మన ఎంఎస్ ఎక్సెల్ అనేది ఎంఎస్ ఆఫీస్లో ఒక అప్లికేషన్. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ ఎక్సెల్ ఉండదు కదా, ఎంఎస్ వర్డ్ ఉంటుంది, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ పెయింట్, అలాగే ఎంఎస్ యాక్సెస్, ఈ విధంగా ఉంటాయి కొన్ని సాఫ్ట్వేర్స్. అటువంటి సాఫ్ట్వేర్స్లో, అటువంటి అప్లికేషన్లో చేసే వర్క్ని ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో మనం చేయవచ్చు అన్నమాట. ఈ యొక్క ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్లో ఉన్నాం. ఎంఎస్ వర్డ్లో చేసేటువంటి వర్క్ని ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో మనం చేయవచ్చు. అదే విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ వచ్చేసి ఇన్సర్ట్ ట్యాబ్లో ఉంటుంది. ఇక్కడ ఆల్ట్ ఎన్ ఇస్తున్నాను ఇన్సర్ట్కి. ఇప్పుడు నేను లెఫ్ట్ వేస్తున్నాను ఒకసారి. సింబల్స్ ఈక్వేషన్ స్ప్లిట్ బటన్ ఆల్ట్ ఫాలోడ్ బై ఎన్ ఈ. ఇప్పుడు నేను జస్ట్ షిఫ్ట్ ట్యాబ్ ఒకసారి ఇస్తున్నాను అంతే. మెనూ టెక్స్ట్ సబ్ మెనూ ఆల్ట్ ఫాలోడ్ బై ఎన్ జీటీ. చూడండి, టెక్స్ట్ సబ్ మెనూ. ఈ యొక్క టెక్స్ట్ సబ్ మెనూలోనే ఈ యొక్క ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ స్పేస్ బార్ తో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. స్పేస్ టెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ బటన్ నాట్ చెక్ ఆల్ట్ ఫాలోడ్ బై ఎన్. ఇప్పుడు నేను ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ఒకసారి. హెడర్ ఫోటో డాట్ మెనూ వర్క్ సిగ్నేచర్ లైన్స్ ఆబ్జెక్ట్ డాట్ డాట్ బటన్ ఆల్ట్ ఫాలోడ్ బై ఎన్ జే. చూడండి, ట్యాబ్ కీ క్లిక్ చేసుకుంటే ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇది ఆబ్జెక్ట్, దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ ఎన్ జే. దీని స్పేస్ బార్ తో ఓపెన్ చేస్తున్నాను. స్పేస్ లీవింగ్ మెనూస్ లీవింగ్ రిబన్స్ బ్లాంక్ ఆబ్జెక్ట్ టైప్ కోలన్ లిస్ట్ బాక్స్. చూడండి, ఏదైతే మనకి ఈ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ తీసుకుంటామో మన సిస్టమ్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్ని చూపిస్తుంది. చూడండి, అడోబ్ రీడర్, అడోబ్ అక్రోబాట్ PDF XML డాక్యుమెంట్ 220. చూడండి, XML డాక్యుమెంట్, అడోబ్ రీడర్ ద్వారా మనం XML డాక్యుమెంట్ PDF చేసుకుంటాం కదా. మనకి ఆ యొక్క ఫాగ్రామ్ అనేది ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ లో చేసుకోవచ్చు. ఈ విధంగా దాని యొక్క సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయి మన సిస్టమ్ లో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఎంఎస్ పెయింట్ ఇది. మైక్రోసాఫ్ట్ గ్రాఫ్ చార్ట్ 520. చూడండి, మైక్రోసాఫ్ట్ గ్రాఫ్ చార్ట్ అంట. మనం ఒకవేళ మన చార్ట్ అనేది ప్రిపేర్ చేయాలంటే తీసుకుని ఇక్కడ మనం చార్ట్ క్రియేట్ చేసుకోవచ్చు మన ఎంఎస్ ఎక్సెల్ లో. నేను రైట్ అడ్రస్నాను మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ 97-2003 ప్రెజెంటేషన్ 620. చూడండి, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ 2003 ప్రెజెంటేషన్ అనేది ఇక్కడ ఇచ్చుకోవచ్చు అన్నమాట. Microsoft PowerPoint 97-2003 slide 720. Slide ఇది, ఓకే. Microsoft PowerPoint macro dash enable presentation 820. చూడండి, Microsoft PowerPoint macro dash enable presentation 820. చూడండి, Microsoft PowerPoint మనకి ప్రెజెంటేషన్ అనేది మైక్రోస్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఇది ఇక్కడ నుంచి మనం ఈ వర్క్ ని ఇక్కడ చేసుకోవచ్చు. Microsoft PowerPoint macro dash enable slide 920. Slide macros enable slide ఇక్కడ మనం ఆ వర్క్ ని ఇక్కడ చేసుకోవచ్చు. Microsoft PowerPoint presentation 1020. చూడండి, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఎంఎస్ ఎక్సెల్ లో. ఇక్కడ ఎంటర్ ఇస్తే మనకి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. మనకు నచ్చిన విధంగా పవర్ పాయింట్ లో ప్రెజెంటేషన్ అనేది ఏ విధంగా ఇస్తాం, స్లైడ్స్ ని యాడ్ చేసి మనం పవర్ పాయింట్ లో ప్రెజెంటేషన్ ఇస్తాం కదా, ఆ విధంగా ఇక్కడ మనం చేసుకోవచ్చు. Microsoft PowerPoint slides 1120. ఇది స్లైడ్. Microsoft Word 97-2003 document 1220. చూడండి, మైక్రోసాఫ్ట్ వర్డ్ మనకి 2003 ఆ టైప్ లో ఆ యొక్క డాక్యుమెంట్ ఇక్కడ తీసుకుని మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. Microsoft Word document 1320. చూడండి, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్, మైక్రోసాఫ్ట్ వర్డ్ మైక్రో డాష్ ఎనేబుల్ డాక్యుమెంట్ 1420. చూడండి, మైక్రోసాఫ్ట్ వర్డ్ మైక్రో మైక్రోస్ ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. ఓపెన్ డాక్యుమెంట్ ప్రెజెంటేషన్ 1520. చూడండి, ఓపెన్ డాక్యుమెంట్ ప్రెజెంటేషన్. ఈ విధంగా మన యొక్క సిస్టమ్ లో ఏవైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ నుంచే మనం తీసుకుని ఇక్కడ నుంచి ఎంఎస్ ఎక్సెల్ లో ఉండే వాటి యొక్క వర్క్ ని ఇక్కడ నుంచి మనం రన్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్ మైక్రో డాష్ ఎనేబుల్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ 1420. చూడండి, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటాను, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఎంటర్ బుక్ 1 డాష్ ఎక్సెల్ షీట్ 1 దిస్ వర్క్ షీట్ ఇస్ వన్ ఎంబెడెడ్ ఆబ్జెక్ట్స్ ఏ 1. చూడండి, ఇప్పుడు ఏమైందంటే, చూడండి, నేను లెఫ్ట్ ఏరో రైట్ ఏరో అప్ ఏరో డౌన్ ఏరో ఇస్తాను. ఇప్పుడు ఏమైందంటే ఒక చూడండి, మన ఎంఎస్ ఎక్సెల్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఏ 1 బి 1 వచ్చింది. ఎప్పుడైతే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ద్వారా ఇక ఎంఎస్ ఎక్సెల్లోకి ఇన్సర్ట్ చేస్తామో ఇదేమైందంటే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్గా మారిపోయింది అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లు ఏదైతే వర్క్ చేసుకుంటామో ఇక్కడ నుంచి మనం ఇక్కడ టైప్ చేసి మనం వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను
జస్ట్ కంప్యూటర్ టైప్ చేస్తున్నాను. COMPUTER చూడండి, కంప్యూటర్ టైప్ చేసాను, ఇక్కడ కనిపిస్తున్నాను. కంప్యూటర్ కంప్యూటర్ చూడండి, కంప్యూటర్ ల్యాండ్ 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 చూడండి, మనకి ఎంఎస్ వర్డ్ లో డాక్యుమెంట్ లో ఏదైతే బ్లాంక్ బ్లాంక్ అంటుందో ఆ విధంగా ఉంటుంది కంప్యూటర్. చూడండి కంప్యూటర్ అని చెప్పేసి ఫస్ట్ లైన్ లో ఉంది. ఓకే, ఈ విధంగా మనం ఎంఎస్ ఎక్సెల్ లో ఉండి వేరే ప్రోగ్రామ్ ని ఇక్కడ మనం వేరే ప్రోగ్రామ్ లో చేసే వర్క్ ని ఇక్కడ మనం చేసుకోవచ్చు ఎంఎస్ ఎక్సెల్ లో ఉండే. ఓకే, ఈ యొక్క ఆప్షన్ కూడా ఎంఎస్ వర్డ్ లో కూడా ఉంటుంది. ఆల్రెడీ మీకు నేను ముందుగానే తెలియజేశాను ఎంఎస్ వర్డ్ వీడియోస్ లో, చూడండి ఒకసారి ఇన్సర్ట్ టేబుల్ ఉంటుంది అది. ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ లో మనం ఎంఎస్ వర్డ్ వర్క్ ని ఎంఎస్ ఎక్సెల్ లో ఉండి మనం ఈ విధంగా వర్క్ చేసుకోవచ్చు. దీనినే ఆబ్జెక్ట్ అంటాం. ఈ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ మనకి ఎంఎస్ ఎక్సెల్ లో ఉండి వేరే ప్రోగ్రామ్ లో చేసే వర్క్ ని ఇక్కడ మనం చేసుకోవచ్చు అన్నమాట. కావాలనుకుంటే మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని నేను క్లోజ్ చేసేస్తాను. Save as type cop, choose a location, more options, save button, don't save button, activate, press enter. Object graphic, Excel, desktop, folder view. Don't save just send in the key, and I'm going to save just send in the don't save channel. That means that close the desktop, okay? This is the way we have an object and option to use the program in MS Excel and use the program to use the work here. Okay? If you like this video, like and share. If you want to see the comment on the video, మా పిఆర్ క్రియేషన్స్ 100 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.